వినాయకుడిని లాస్ట్ టైం అనేది బై బై చెప్పేద్దాం. సే బై బై, సే బై బై. ఇప్పుడు నేను కిందకి వచ్చేసాను అండ్ డాన్స్ జరిగిపోతుంది, చాలా బాగుంటుంది. డోంట్ వరీ, ఇంకా ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను నిష రెడీ అయిపోయాము. మేము వెళ్ళిపోతున్న వినాయక విసర్జన ఉంది ఇవాళ. విసర్జన అంటే నిమజ్జనం తెలుగులో చెప్పాలంటే, విసర్జన అంటే హిందీలో అంటారు, నిమజ్జనం తెలుగులో అంటారు. సో నేను రెడీ అయిపోయాను ట్రెడిషనల్ అవుట్ఫిట్లో అండ్ నిష కూడా రెడీ అయిపోయింది ట్రెడిషనల్ అవుట్ఫిట్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు నేను నిషా ఫస్ట్ నిమజ్జనం కాదు, భోజనాలు ఉన్నాయి. మధ్యాహ్నం అయింది, ఇప్పుడు మార్నింగ్ కాదు మధ్యాహ్నం అయింది. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి మా క్లబ్ హౌస్లో అనేది. అదిగోండి మన క్లబ్ హౌస్ అక్కడే ఉంది. ఇదిగోండి మీకు గ్రీన్ బిల్డింగ్ ఇక్కడ కనబడుతుంది మధ్యలో. సో అది క్లబ్ హౌస్, అది కింద స్విమ్మింగ్ పూల్, అక్కడ భోజనాలు ఉన్నాయి. సో భోజనం చేసేసి దాని తర్వాత నిమజ్జనానికి చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేస్తారు అందరూ. అంటే థీమ్ మార్ ఉంటుంది, హిందీలో చెప్పాలంటే ఢోల్. చక్కగా అక్కడ అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు బాగా అండ్ అందరిద డాండీ అవన్నీ ఎదురు జరుగుతాయి. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే చాలా మేము ఎలా నిమజ్జనం అనేది సెలబ్రేట్ చేస్తాం, ఎంత బ్యూటిఫుల్గా అనేది, ఎంత హ్యాపీ హ్యాపీగా వినాయకుడి అనేది మేము వెళ్ళి నిమజ్జనం చేస్తాము. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి, చాలా బాగుంటుంది నిజంగానే. ఇప్పుడు మేము కిందకు వచ్చేసాము అండ్ అది కొన్ని చూడండి, వినాయకుడిది అక్కడ ఉంది దాని లోపల. అండ్ ట్రాక్టర్ కూడా పెట్టారు వినాయకుడిని, మనం దాంట్లో పెట్టేసి దాని తర్వాత విసర్జన చేస్తాం. కానీ దాని ముందు ఏంటంటే మనం మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం ట్రాక్టర్ తోలేసి వినాయకుడిని అంటే మా చుట్టంతా తిప్పేసి దాని తర్వాత మేము విసర్జన తీసుకెళ్తాం. ఈ చుట్టూ మొత్తం తిప్పినప్పుడు బాగా డ్యాన్స్ చేస్తాం, తీన్ మార్క్ చేస్తాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసాను క్లబ్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్కి. చూడండి అందరూ ఎలా కూర్చొని ఉన్నారు. డిన్నర్ బుఫే సిస్టమ్ అక్కడ ఉంది, ఏముంది తర్వాత చూపిస్తాం. వామో చూడండి ఫుడ్ అక్కడ ఉంది, ఎంత పెద్ద లైన్ ఉంది, అలా వెళ్ళి ఇక్కడ దాకా లైన్ ఉంది. అంటే ఇదంతా క్రాస్ చేయాలి, ఓ మై గాడ్. అండ్ మన ఫుడ్ మెను చూడండి మొత్తం ఇక్కడ ఉంది, వరుసగా అంత పెట్టారు చూసారా. సో ఇది మొత్తం ఫుడ్. అండ్ గైస్ చూడండి ఇది కూడా నా లంచ్ వచ్చేసింది, కర్డ్, ఇది సమకూర, సాంబార్ రైస్, రసం, పులిహోర, ఇదేమో పైనాపిల్ సీరా, ఇదేమో సమ్ చిప్స్ అండ్ గారి వడ సంథింగ్. అంతే, ఇదే మన మెను ఇవ్వాలి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తినేసి కిందకు వచ్చేసాను అండ్ చూడండి మన ట్రాక్టర్, ఇదే ట్రాక్టర్ ఇక్కడ ఉంది అండ్ వినాయకుడు లోపల ఉన్నారు. ఒకసారి వినాయకుడిని బై బై చెప్పేద్దాం. ఇప్పుడు నేను నిష వచ్చేసాను దేవుడి దగ్గరికి లాస్ట్ టైం, వినాయకుడిని లాస్ట్ టైం అనేది బై బై చెప్పేద్దాం. సే బై బై, సే బై బై. బాబు వ్యూవర్స్కి బై కాదు, వినాయకుడిని బై చెప్పు. వినాయకుడు బాయ్. ఓకే గైస్, మీరు కూడా ఒకసారి వినాయకుడిని చూసేయండి అండ్ బాయ్ చెప్పేయండి. ఎందుకంటే ఇవాళ వినాయకుడు అనేది వెళ్ళిపోతున్నారు. అంటే అంత అంటే ఒక ఎలా అనిపిస్తుంది అంటే మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వస్తారు కదా, చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం డైలీ వాళ్ళని కలుస్తాం, వాళ్ళతో తింటాం, ఉంటాం, తిరుగుతాం, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సో అలాగే సేమ్ వినాయకుడు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఎంజాయ్ చేశారు, తింటున్నారు, ఉంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంతా చూసిన తర్వాత ఇవాళ వెళ్ళిపోతున్నారంటే కొంచెం అనేది మనసులో బాధగా ఉంటుంది. బట్ స్టిల్ వినాయకుడికి ఏదైనా లవ్ యూ వినాయకుడు. ఓ ప్రేయింగ్ గుడ్ గర్ల్. ఇప్పుడు నేను నిషాకి ఇంట్లో డ్రాప్ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసి వచ్చేసాను. ఎందుకంటే చెప్పలేదు హోలీ ఏదైనా ఉంటే కలర్ డ్రెస్ పాడైపోద్దని నేను డ్రెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు నేను కిందకి వచ్చేసాను అండ్ డాన్స్ జరిగిపోతుంది, చాలా బాగుంటుంది. లడ్డు ఆక్షన్ కూడా జరిగింది, సో అదే చూద్దాం. ఏ హోలీ హోలీ. ఇప్పుడు లడ్డు ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది, అంటే అనౌన్స్మెంట్ అయిపోయింది. ఈ లడ్డు వాడుతున్నారని కిషోర్ గారు కూడా ఇచ్చేస్తావు, దాదాపు 10 కోట్ల రికార్డు కమిటీ వారి పాట 30,000.
పాస్టర్ గారి పాట 50,000 60,000 బలిపాటి సార్ గారి పాట 60,000 బలిపాటి 70,000 శ్రీనివాసరావు గారి పాట 70,000 75,000 కొల్లిపాల కిషోర్ గారికి 76,000 కొల్లిపాల కిషోర్ గారు శ్రీనివాసరావు గారి పాట 77,000 పోయినసారి 200,01,000 పోయింది. ఈసారి ఇంకా 9,000 అంటూ ఎక్కువ రోజులు పూజ చేశాం. పోయినసారి 7,000 ఈసారి 9,000 పూజ జరిగింది. పెరుగుతుంది 1,00,000 మాత్రమే. ఇంకా చాలా ఉంది. రక్షణ స్వామి గారి పాట 1,00,000 1,01,000 రామకిషోర్ గారి పాట 1,01,000 ఒకటోసారి అండి. ఇంకేమన్నా పాడేవాళ్ళంటే త్వరగా 1,05,000 రామకిషోర్ గారి పాట 1,05,000 అసితా పాట 1,05,000 సంవత్సరం మా కమ్యూనిటీలో 2,00,000 వెళ్ళింది, కానీ ఈసారి 1,05,000 వెళ్ళింది. సో లడ్డు ఆక్షన్ అంతే. పాట పాడింది 1,05,000 రూపీస్ కి లడ్డు ఆక్షన్ వెళ్ళింది. చూసారు కదా లేడీస్ ఎంత బాగా డాండీ ఆడారు, ఎంత సూపర్ అమేజింగ్ ఆడారు కదా. ఇది మొత్తం కమ్యూనిటీ. ఇంకా బాకీ ఉంది, డోంట్ వరీ, ఇంకా ఉంది. చెప్పు ఇంకా క్యాండి చెప్పు, ఇంకా సినిమా బాకీ ఉంది చెప్పు చెప్పు. గణేష్ అనేది విగ్రహం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది మొత్తం ఆ మాల్ మీకు కనపడుతుంది కదా, అక్కడంతా తిరిగేసి అంటే అలా వచ్చాం మేము, వచ్చేసి ఇలా వెళ్తున్నాము. అందరూ అదిగోండి ఇక్కడికి వచ్చేసారు, అంటే ఆల్మోస్ట్ సగం దారి అయిపోయింది. ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను అవి అందరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా, వీళ్ళందరూ మేము అందరం డ్యాన్స్ చేసి కలిసిపోయాము. కాస్త రెస్ట్ తీసుకుందాము, రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫామ్లో దిగుతాము. అండ్ దాని తర్వాత నేను గణేష్ దీన్ని నిమజ్జనం ఉంటుంది. అది ఏ ప్లేస్ ఎక్కడ చేస్తాం అనేది నేను మీకు ముందు చూపిస్తాను. సో ఈ వీడియో ఎంత దాకా చూడండి, చూడండి. బాస్ కూడా కాలుస్తారు.
అండ్ అలాగే అక్కడ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసాము ఇదిగోండి మెయిన్ రోడ్ దగ్గరికి, ఇది లాస్ట్ పాయింట్. గైస్ అయితే ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను, త్వరగా డ్రెస్ చేంజ్ చేసి ఒకసారి, ఎందుకంటే నా కార్ పాడవుతుందని. ఇంటికి వెళ్ళి జస్ట్ ఒకసారి ఏంటంటే మళ్ళీ కార్ తీసుకొని మేము బయలుదేరుతాం, నేను అభి అన్ని మేము ముగ్గురం వెళ్తున్నాం కారులో గణేష్ని నిమజ్జనం చేయడానికి. ట్రాక్టర్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకు మనం బెటర్, వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది, మనం బిఫోర్ మన ఇష్టం వచ్చినట్టు టైం వచ్చాడు. థ్యాంక్ యూ. పర్సనల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను, బట్టలు కూడా చేంజ్ చేశాను, కార్ తాళం తీసుకున్నాను, ఇప్పుడు బయలుదేరిపోతాం, త్వరగా వెళ్తాము, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ గైస్ ఇప్పుడు నేను అభి అండ్ అండి మేము ముగ్గురం కలిసి బయలుదేరాం కారులో, మేము వెతుకుతున్నాం ఎక్కడో ఉంది విసర్ మన వినాయకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా దొరకట్లేదు. మేము తెనాలి రోడ్ అన్నారు కానీ మేము తెనాలి రోడ్లో రీచ్ అయిపోయాము, ఆ రోడ్లోనే ఉన్నాం కానీ ఇంకా మాకు కనిపించట్లేదు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనేది. ఓ ఐ థింక్ కనిపించింది, అది అక్కడ ఉంది. అండ్ అదిగోండి మీకు కనపడుతున్నారు, ఐ మీన్ కనిపించదు, ఈ కార్ అడ్డంగా ఉంది, మనోళ్ళే వీళ్ళు కూడా. సో ఈ కారు ఎదురుగా ఉన్నది మన వినాయకుడు బొమ్మ, ఇదిగో ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను, అదిగోండి మీకు అక్కడ కనిపించింది కదా వినాయకుడు బొమ్మ అక్కడ ఉంది. అండ్ ఇవాళ ఏమో ఇక్కడ కూడా ఏదో నిమజ్జనం జరుగుతుంది, సో చాలా మంది ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు వినాయకుడిని. గైస్ అయితే ఇప్పుడు మేము కారు అక్కడ పార్క్ చేసేసి అండ్ అదిగోండి మన వినాయకుడు అక్కడ ఉన్న ట్రాక్టర్లో అండ్ ఇక్కడ అనేది విసర్జన చేస్తాం, తెనాలి రోడ్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో విసర్జన అయింది, నేను మీకు చూపిస్తాను. అలా చాలా డ్యాన్స్ చేశా, ఆ డ్యాన్స్ చేసినందుకు అప్పుడు ఆ టైంలో అరిసినందుకు నాకేమో గొంతు దిగిపోయి ఉంది ఇప్పుడు. అండ్ వినాయకులు ఉన్నారు, అందరికి ఇస్తున్నారు, విసర్జన చేస్తారు. హాయ్ గుడ్ బాయ్, గుడ్ బాయ్. సో ఇప్పుడు అసలైన పెద్ద విగ్రహంని విసర్జన చేయాలి, అందరూ చూడండి, వన్ ఆన్ వన్ హ్యాండ్ వేసి విగ్రహం పట్టుకొని దాని తర్వాత విసర్జన చేస్తాం. చూసారు కదా ఇప్పుడు గణేష్ విసర్జన అయిపోయింది, వెళ్ళిపోయింది, బాయ్ బాయ్ గణేషుడు, టేక్ కేర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలిద్దాం. ఇక్కడ చూస్తారు కదా అక్కడ విసర్జనం అయిపోయింది, అక్కడ కాలువ నది ఉంది, అక్కడ అయిన తర్వాత ఇప్పుడు లోపల గుడికి వచ్చాము, ఇక్కడ గుడి ఉంది మొత్తం. సో అందరం ఒకసారి ఇక్కడ దర్శనం చేసి, దేవుడు దర్శనం చేసిన తర్వాత మేము బయలుదేరుతాం, ప్రసాదం తినేసి బయలుదేరుతాం. చూడండి మిడ్ వ్యాలీలో అంటే మా పాటు కమ్యూనిటీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, అంటే అందరు కాదు కొంతమంది వచ్చారు. సో గైస్ ప్రసాదం కూడా తీసుకున్నాను, ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. సో చూస్తారు కదా ఇది మొత్తం వినాయకుడిని విసర్జన చేయడం వరకు, అంటే స్థాపన చేసి అది మొత్తం పండుగ అంతా చేసేసి దాని తర్వాత ఇవాళ విసర్జన చేసాం ఆఖరికి. చూసారు కదా బాగుంది కదా,